వెల్కమ్ బ్యాక్ టు మీ ది శ్రీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ గైస్, సో ఇవాళ అయితే నా బర్త్డే అన్నమాట. సో నేను ఇవాళ బర్త్డే వ్లాగ్ తీస్తున్నాను. 19th June నా బర్త్డే. ఎడిటింగ్కి అవిటికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. సో ఈరోజు నేను బర్త్డే వ్లాగ్ తీయాలనుకున్నా, అందుకే తీస్తున్నా. సో మార్నింగ్ ఈ డ్రెస్లోనే స్కూల్కి వెళ్ళానన్నమాట నేను. ఇప్పుడు తర్వాత ఫేస్ వాష్ చేసుకొని, తర్వాత ఫేస్ వాష్ చేసేసుకొని రెడీ అయిపోయి, తర్వాత డ్రెస్ వేసుకున్నాక మీకు వీడియో చూపిస్తాను. సో నా బర్త్డేకి ఎవరెవరు వచ్చారు, ఏం చేస్తాం అంతా కూడా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో నాకు మార్నింగ్ లేవగానే మా మమ్మీ ఫస్ట్ విష్ చేశారు, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విష్ చేశారు. ఇలా మంచిగా బ్రష్ చేసుకుంటున్నాను అన్నమాట. స్కూల్కి కూడా లేట్ అయిపోతుంది, అందుకోసమే త్వర త్వరగా బ్రష్ చేసుకున్నాను. అలా ఫాస్ట్గా బ్రష్ చేసుకున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. త్వరగా స్నానం చేసేసి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి స్కూల్కి. అందరికీ అక్కడ చాక్లెట్స్ కూడా ఇచ్చాను, స్కూల్లో చాక్లెట్స్ ఇచ్చాను. అందరు నాకు బర్త్డే విషెస్ కూడా చెప్పారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలా కొంచెం ఎంజాయ్ చేసేసి ఫ్రెండ్స్ తోటి తర్వాత ఇంటికి వచ్చేసి లంచ్ చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాను. స్కూల్లో కొన్ని క్లాసెస్ జరిగాయి, సో క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను అన్నమాట. సో ఆ రోజు ఇంకా ప్లేగ్రౌండ్కి కూడా తీసుకెళ్లారు, ఆ రోజు ఆడుకున్నాం గ్రౌండ్లో, చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే. ఇంకా మేము కొన్ని ఫన్నీ గేమ్స్ కూడా ఆడుకున్నాము అక్కడ. సో ఇంటికి వచ్చేసాక ఫేస్ వాష్ చేసుకున్నాను నేను. సో ఇది స్కూల్కి నేను వేసుకున్న అవుట్ఫిట్ ఇదే. సో ఫేస్ వాష్ చేసేసుకున్నాను, ఫాస్ట్గా ఫేస్ వాష్ చేసేసుకొని రెడీ అయిపోయాను. కొంచెం అలా పౌడర్ అలా బొట్టు పెట్టుకొని రెడీ అయిపోయాను అన్నమాట ఫేస్కి. సో ఇప్పుడు పదండి మీకు బర్త్డే డెకరేషన్ చూపిస్తాను. సో ఇదన్నమాట నా బర్త్డే డెకరేషన్. సో ఇలా ఒక బ్యూటిఫుల్ ఆర్చ్ డిజైన్లో చేసుకున్నాను అన్నమాట. ఈసారి రెడ్ అండ్ వైట్ బెలూన్స్ తోటి ఇలా డెకరేట్ చేసుకున్నాను. సో ఇది నా బర్త్డే కేక్ అన్నమాట. నా డ్రెస్కి సూట్ అవుతుందని చెప్పేసి ఎల్లో ఎల్లో తీసుకున్నాను. బాగుంది కదా గాయ్స్. సో తర్వాత కేక్ కట్ చేసేసి మా ఫ్రెండ్స్తో కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. సో మా ఫ్రెండ్స్ వచ్చారు, సో అలా ఎంజాయ్ చేశాను. డ్యాన్స్ చేసేసి ఫ్రెండ్స్ తోటి ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకోసం ఫ్రెండ్స్ గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, గిఫ్ట్స్ వీడియో. సో అలా ఎంజాయ్ చేశాక కొంచెం ఎనర్జీ కావాలి కదా, అందుకోసమే అందరం తిన్నామన్నమాట. సో అలా కేక్ అండ్ కారా తినేసాం, అందరం మాట్లాడుకుంటూ పాటలు పెట్టుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నామన్నమాట. జ్యూస్ కూడా తాగాం. సో ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ కేక్ కట్ చేసి ఫ్రెండ్స్ అందరితో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నా బర్త్డే. సో గిఫ్ట్స్ బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. బాయ్ గాయ్స్.